गुड मॉर्निंग चिल्ड्रन, ओम श्री महागणाधिपते नमः। ఈ రోజు జీకే ప్రశ్నలు చెప్తాను. మన రాష్ట్రాల సంఖ్య 29. 29 రాష్ట్రాలలో చాలా ఎక్కువగా రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ప్రపంచంలో జనాభా దేశం చైనా. ప్రపంచంలో జనాభా ఎక్కువగా కలిగిన రెండవ దేశం భారతదేశం. భారతదేశంలో 29 రాష్ట్రాలు కలవు. 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది. తెలంగాణ క్యాపిటల్ హైదరాబాద్. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతి. తమిళనాడు చెన్నై. కర్ణాటక బెంగళూరు. కేరళ తిరువనంతపురం. గుజరాత్ గాంధీనగర్. మహారాష్ట్ర ముంబై. వెస్ట్ బెంగాల్ కోల్కతా. బీహార్ పాట్నా. మధ్యప్రదేశ్ భోపాల్. అస్సాం ఢిల్లీ. రాజస్థాన్ జైపూర్ మొదలగినవన్నీ రాష్ట్రాలు. కొన్ని దేశాల పేర్లు చెప్తాను, శ్రద్ధగా వినండి. భారతదేశానికి పొరుగున ఉన్న దేశాలు శ్రీలంక, భూటాన్, చైనా, పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, ఢాకా, చైనా, బీజింగ్, శ్రీలంక, కొలంబో, ఆఫ్ఘనిస్తాన్, కాబూల్. మన ప్రపంచంలో ఇంచుమించు 700 దేశాల వరకు ఉన్నాయి. రష్యా, మాస్కో మొదలైనవన్నీ ప్రపంచంలోని దేశాలు. సముద్ర ఒడ్డు నగరాలు తూర్పున, తూర్పు తీరంలో చెన్నై, విశాఖపట్నం, కాకినాడ, కోల్కతా. ప్రపంచ పెద్ద పట్టణాలవి. అంతర్జాతీయంగా అంతర్జాతీయ వ్యాపారానికి తూర్పు తీరంలో చెన్నై, కోల్కతా, విశాఖపట్నం పెద్ద రేవు తీరాలు. హిందుస్థాన్ షిప్ యార్డ్ విశాఖపట్నంలో కలదు. భారత నౌకా నిర్మాణ కేంద్రం విశాఖపట్నంలో కలదు. పెన్షనర్ సిటీ కాకినాడ. పశ్చిమ తీరంలో కొచ్చిన్, మంగళూర్, ముంబై ప్రముఖ తీర నగరాలు. రామేశ్వరం జ్యోతిర్లింగ క్షేత్రం.
వారణాసి, కాశీ విశ్వనాథుడు ఉత్తరప్రదేశ్ స్టేట్ లో కొలువై ఉన్నాడు. శారదామేత్ర, బద్రీనాథ్, కేదార్నాథ్ ఇవన్నీ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కలవు. కొల్హాపూర్ మహారాష్ట్ర స్టేట్ లో కలవు. మహారాష్ట్రలో 3 జ్యోతిర్మయ క్షేత్రాలు ఉన్నాయి. మనకి జ్యోతిర్లింగం శ్రీశైలం జిల్లాలో కలదు. శ్రీశైలం మల్లికార్జున స్వామి, ద్రాక్షారామ, ఈస్ట్ గోదావరి జిల్లాలో కలదు. పాలకొల్లు పంచారామ క్షేత్రం వెస్ట్ గోదావరిలో కలదు. అమరలింగేశ్వరుడు అమరావతి దగ్గర కలదు. ఈ పంచారామ క్షేత్రాలు సామర్లకోటలో కుమార భీమేశ్వర స్వామి, ద్వాదశ జ్యోతిర్లింగాలు 12. ఈ 12 ప్రపంచంలో ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రాలు. వారణాసి రామేశ్వరం, కృష్ణేశ్వర్, ఉజ్జయిని, మహంకాళేశ్వర్, సోమనాథ్ మొదలగినవన్నీ జ్యోతిర్లింగ క్షేత్రాలు. థ్యాంక్ యూ ఆల్ ఫ్రెండ్స్. Please support me. Channel. And WhatsApp.